రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మాబడి కార్యక్రమంలో భాగంగా ప్రతి గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూళ్ల కన్నా నాణ్యతగా తయారైంది. ఇందుకు నిదర్శనం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీ బి బ్లాక్లో అద్భుతమైనటువంటి ప్రభుత్వ పాఠశాల ఈరోజు ఊహించని విధంగా మారిపోయింది. గురువులు మాత్రం జీవితంలో మనకి గుర్తురారు, కానీ ఈ పాఠశాలను చూస్తే ఇలా తయారు చేసిన ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు మనకి ఖచ్చితంగా గుర్తొస్తారు. ఎక్కడా రాజీ పడకుండా 8 నెలలుగా నా స్కూల్ నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటూ అక్కడ హెడ్ మాస్టర్ బత్తిన రాజరాజేశ్వరి మరియు అక్కడ ఉపాధ్యాయులు కష్టపడి ఆ స్కూల్ను తయారు చేశారు. వాళ్ళ నివాసాలు ఎలా శుభ్రం చేసుకుంటారో తెలియదు, కానీ ఈ పాఠశాలను మాత్రం అద్భుతంగా తయారు చేశారు. రంగులు, గోడలకు ప్రముఖుల చిత్రాలు, అక్కడ కట్టించిన టాయిలెట్ను కూడా అందంగా మలిచారు. తన పిల్లలు బాగా చదువుకోవాలన్న ఒక ఉద్దేశంతో టీచర్ చేసిన ఈ ప్రయత్నానికి, ఈ కృషికి తూర్పు గోదావరి జిల్లాకే ఫస్ట్గా వచ్చింది ఈ స్కూల్. దీంతో అక్కడ హెడ్ మాస్టర్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. మీరు చూడండి ఈ స్కూల్ యొక్క అద్భుతమైనటువంటి చిత్రాలు. సరిగ్గా బెటర్ పోతురాజు 155. ఓకే అండి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రీయ జాతీయ ఎంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాడు తీరు అనే కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలకి 91 లక్షలు ఎస్టిమేషన్ శాంక్షన్ కావడం జరిగిందండి. ఇందులో 56 లక్షలు సివిల్ వర్క్స్కి, సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ కింద 34 లక్షలు శాంక్షన్ చేయడం జరిగిందండి. ఈ 56 లక్షలు మేము లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి మొదలు పెట్టుకుని ఈ రోజు వరకు కూడా మా పాఠశాలలో అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మా పాఠశాలలో 4 కాంపోనెంట్స్ చేశామండి. అందులో టాయిలెట్రీస్, రన్నింగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ సిస్టమ్, లేజర్ అండ్ మైనర్ రిపేర్స్ అండ్ ఎలక్ట్రిఫికేషన్. ఇందులో టాయిలెట్రీస్, రన్నింగ్ వాటర్లో భాగంగా బాయ్స్కి గర్ల్స్కి వేరువేరుగా 2 బ్లాక్స్ మనం నిర్మించడం జరిగిందండి. దీనికి 30 లక్షల ఎస్టిమేషన్తో ఎంతో అధునాతనంగా ఎలక్ట్రిఫికేషన్తో టైల్స్ వేయించి మంచి బ్రాండెడ్ మెటీరియల్తో గర్ల్స్ చేంజింగ్ రూమ్, సీరప్ చేసిన చిల్డ్రన్కి ప్రత్యేకంగా ర్యాంప్ సౌకర్యంతో టాయిలెట్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. నిరంతరం నీరు సదుపాయంతో కూడా మనకి టాయిలెట్స్ రన్ అవుతున్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్లో భాగంగా మా పాఠశాలలో ఉన్న 27 క్లాస్రూమ్స్ కూడా కన్సీల్డ్ వైరింగ్ చేయించామండి. ప్రతి క్లాస్రూమ్కి కూడా 4 ఫ్యాన్లు, 4 ట్యూబ్లైట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్లో భాగంగా బాయ్స్కి గర్ల్స్కి వేరువేరుగా డ్రింకింగ్ వాటర్ సిస్టము, హ్యాండ్ వాష్ పాయింట్స్ని, డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. నెక్స్ట్ అది ఒక వాటర్ ట్యాంక్ కూడా మేము ఇందులో నిర్మించుకున్నాము. నెక్స్ట్ మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ వచ్చి మా పాఠశాలలో ఈ కాంపోనెంట్లో మనం చాలా ఎక్కువ మొత్తాన్ని ఖర్చు పెట్టి పాఠశాలను కూడా అభివృద్ధి చేయడం జరిగింది. మరి పాఠశాల చాలా వెనుకబడి ఉండేదండి. రోల్ పరంగా చూసినా సరే హైయెస్ట్ స్ట్రెంత్ మా పాఠశాలలో ఉన్నారు. మరి ఇంతమంది పిల్లలకి సరిపడా రూమ్స్ కూడా మా పాఠశాలలో లేవండి. ఇందులో భాగంగా మేము 14 రూమ్లు ఫ్లోరింగ్ చేయించడం జరిగిందండి. నెక్స్ట్ అలాగే క్లాస్ రూమ్స్లో వాటర్ వచ్చేసేది స్లాబ్ లీకేజ్ వల్ల ఇంచుమించి 5 గ్లాస్లో ఉంది. అన్ని క్లాస్ రూమ్స్ కూడా ఫ్యానల్లో కూడా వాటర్ వచ్చేసేది. అలాంటిది మే నెలలో మేము 5 స్లాబ్స్ వేయించడం జరిగిందండి. దానివల్ల ఇప్పుడు లీకేజ్ ఎక్కడా లేదు, చక్కగా పిల్లలందరూ కూడా వచ్చి చదువుకోగలుగుతున్నారు. నెక్స్ట్ అలాగే కాంపౌండ్ వాల్ ఒకటి చాలా చిన్నగా ఉండడం వల్ల అవుటర్స్ అందరూ కూడా మా పాఠశాలలో వచ్చి పాఠశాల బాండ్ చేయడం, పేపర్లు బట్టలు కొట్టేయడం లాంటివి ఇన్సిడెంట్స్ జరిగేవి. పిల్లలకి సెక్యూరిటీ లేదన్న ఉద్దేశంతో మేము కాంపౌండ్ వాల్ రైజింగ్ పెట్టుకోవడం జరిగిందండి. 4 వైపులా కూడా కాంపౌండ్ వాల్ రైజింగ్ చేసాము. నెక్స్ట్ ఇందులో భాగంగానే మేము మొత్తం మా పాఠశాల ఆవరణం అంతా కూడా గ్రౌండ్ లెవెల్ చేయించుకోవడం జరిగిందండి. అలాగే ప్రతి క్లాస్ రూమ్కి టాయిలెట్స్తో సహా వేయిస్తూ ఫుట్పాత్ నిర్మాణం కూడా మేము ఇందులో భాగంగానే చేసాము. నెక్స్ట్ మేజర్ అండ్ మైనర్ రిపేర్లో భాగంగానే పాత టాయిలెట్స్ అన్నీ కూడా రిపేర్ చేయించడం జరిగిందండి. వచ్చేసిందండి అవి, ఆ గ్రిల్స్ అన్నీ కూడా
పైకి లేపి అక్కడ స్టెప్స్ పెట్టించుకుని వాటిని కూడా రిపేర్ చేయించడం జరిగిందండి.